ఏపీసీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున పోరాడారు బిర్సా ముండా, తాత్వా బిల్, మన తెలుగు రాష్ట్రం నుంచి కొమరం భీమ్ వంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించి స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపిన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మారుగా అల్లూరి సీతారామరాజు, గిరిజన ప్రాంతంలో మీ అండతో మీ సహకారంతో అక్కడుండి బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంతం చేయాలనే ఉద్దేశంతో పోరాడాడు, ప్రాణత్యాగం చేశాడు. అందుకే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కే కాకుండా ఈ దేశానికి ఒక ముద్దు బిడ్డగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చారు. అలాంటి స్ఫూర్తి మీ అందరి ముందర ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వీటన్నిటికి కూడా మీరు చేసిన త్యాగాలు కానీ, మీరు ఇచ్చిన మద్దతు కానీ ఎప్పటికీ జాతి మరవదు. అలాంటి విషయాల్లో మీరు ముందుకు పోయారు. ఈరోజు మన దేశంలో మీరు ఒక్కసారి చూస్తే, మన రాష్ట్రంలో అయితే 5.53% ఆదివాసుల రాష్ట్రంలో ఉన్నారు. దేశం మొత్తం 10.42 కోట్ల మంది గిరిజనులు ఉన్నారు. ఆఫ్రికా తర్వాత ప్రపంచంలో 2వ స్థానంలో గిరిజనులుండే దేశం భారతదేశం. ఇంకొక పక్కన దేశం మొత్తం 8.6% గిరిజనులుండే పరిస్థితి ఉంది. 2011 జనాభాల లెక్క ప్రకారం మన రాష్ట్రంలో మనం చూస్తే 27,39,000 మంది ఆదివాసులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. అంటే 5.53%. ఇవి కూడా 34 షెడ్యూల్ తెగలున్నాయి. 1-2 కాకుండా 32-34 ఉండే పరిస్థితి ఉంది. అయితే మొత్తం 6,45,000 ఎస్టీ కుటుంబాలున్నాయి. అటవీ ప్రాంతంలో 13,96,000 మంది ఉన్నారు. అదే మారిగా మైదానంలో దగ్గర దగ్గర 13,43,000 మంది ఉన్నారు. ఈరోజు మొత్తం చూస్తే అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, ఏలూరు, అనకాపల్లి ఇలాంటి జిల్లాల్లో 36 మండలాల్లో 3,512 రెవెన్యూ గ్రామాలు, షెడ్యూల్ గ్రామాలుగా, షెడ్యూల్ ప్రాంతాలుగా, ఐటీడీ ప్రాంతాలుగా మనం నామకరణం చేసుకున్నాం. దీన్ని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు చూస్తే అనేక సాంప్రదాయాలు, మీలో కూడా అనేక కట్టుబాట్లు కూడా ఉన్నాయి, అనేక వర్గాలు కూడా ఉన్నాయి. కోయ, కొండదొర, సవర, భగత, జాతాపు, కొండు, కొండరెడ్లు, వాల్మీకి తెగలు ఎక్కువగా ఇందులో ఉంటారు. మిగిలిన వర్గాలుగా కూడా చాలామంది ఉన్నారు. అదే ప్లెయిన్ ఏరియాకు వస్తే, మైదానానికి వస్తే యానాదులు, ఎరుకల, సుగాలి, చెంచులు ఇలాంటి చాలా వర్గాలు ఇంకా ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని చూసినప్పుడు అటు మైదానం, ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో సమానంగా ఉన్నారు. కానీ మైదానంలో ఉండే వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. ఇది చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏజెన్సీ ఏరియాలో ఉండే వాళ్ళ జీవన ప్రమాణాలు ఇంకా ఒక విధంగా చెప్పాలంటే కనీసం రోడ్లు కూడా లేకుండా అవస్థపడతా ఉంటే, మామూలుగా అందరితో సమానంగా నివసించే మైదాన ప్రాంతంలో ఉండే గిరిజన పరిస్థితి కూడా అధ్వానంగా ఉండే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత నేను మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో చైతన్యం అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చాను. నా ఉద్దేశం ఒకటే, గిరిజన ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వనరులున్నాయి. మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనులు వనరులు కూడా లేవు. కానీ అందరూ పైకి వస్తున్నారు, వీళ్ళు పైకి రాలేకపోతున్నారు. అందుకే ఆ రోజు నేను పెట్టింది చైతన్యం అనే పేరు పెట్టాను. చైతన్యంతో కార్యక్రమాలు చేసి
మీ జీవితాల్లో పెను మార్పులు తేవాలని ఆ రోజు ప్రభుత్వం ముందుకు పోయాం. ఒక మాటలో చెప్పాలంటే కాఫీకి ప్రారంభించాం. అదే మారిగా ఎక్కడెక్కడ ఎలాంటి అవకాశాలుంటే ఆ అవకాశాలన్నీ అందిపుచ్చుకుని ఈరోజు ఏజెన్సీ ఏరియా ఉంది. ఇప్పుడు నేను చూశాను చాలామంది ఆర్గానిక్ ఆహార పదార్థాలు పండిస్తారు, ఏమాత్రం ఎరువు వేయకుండా ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఆహార ధాన్యాలు పండిస్తారు, చిరుధాన్యాలు పండిస్తారు. కొంతమంది అడవుల్లో ఉండే బ్రహ్మాండమైనటువంటి ఆహార ధాన్యాలు కూడా ధాన్యాలే కాకుండా మనం ఉత్పత్తి చేసే అడవుల్లో దొరికే వస్తువులైతే అనేక విధాలుగా ఉపయోగపడతాయి. అంటే మెడిసినల్ వాల్యూ ఉండే చాలా వస్తువులు ఈ యొక్క ఫారెస్ట్ ఏరియాలో దొరుకుతుంది. ఈరోజు మనం ఇంకో పక్క చూస్తే తేనె, ఎక్కడా దొరకనటువంటి ఒక బ్రహ్మాండమైన తేనె ఇక్కడ అటవీ ప్రాంతాల్లో దొరికే పరిస్థితి వస్తుంది. ఇలాంటి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను ఆ రోజు నేను అందిపుచ్చుకుని నేను ఒకటే చెప్పాను. ఆ రోజు నేను చేసిన పని మీరు చూస్తే కాఫీకి నేను ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా దాన్ని లాజికల్గా తీసుకుపోవాలని చెప్పి ముందుకెళ్ళాం. నేను సిల్వర్ ఓక్ ట్రీస్ పెట్టించాను, దాని మీద కాఫీ పంట కింద నేసాం. దానికి ఆ సిల్వర్ ఓక్ ట్రీస్కి ఏవైతే మనకు కావాల్సినటువంటి ఇవన్నీ కూడా, ఏవైతే వివిధ రకాలైనటువంటి స్పైసెస్ అన్ని కూడా తీసుకున్నాం. దీనివల్ల ఆదాయం బాగా పెరిగింది. ఈరోజు ప్యారిస్లో కూడా అరకు కాఫీ అమ్మగలిగామంటే అదే దీనికి ఉండే ప్రత్యేకతని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇటీవల ప్రపంచంలో ఉండే అతిపెద్ద పత్రికలు రాస్తున్నాయి వ్యవసాయం అంటే భారతదేశంలో అరకు కాఫీ ఒక ఉదాహరణ చెప్పి చెప్పే పరిస్థితికి వచ్చారు. ఏదైతే ఎకానమిస్ట్ పేపర్లు కానీ ఇలాంటి పేపర్లని కేస్ స్టడీస్ చేసి ఇది డెవలప్ చేస్తే పేదరిక నిర్మూలన జరుగుతుంది, మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు న్యాయం జరుగుతుందని వాళ్ళు కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. అందుకే దీన్ని నేను ప్రమోట్ కూడా చేశాను, మీరు గుర్తుపెట్టుకోవాలి, మార్కెటింగ్ కూడా చేశాను. ఆ రోజు ప్రధానమంత్రి గారు వస్తే, నరేంద్ర మోడీ గారు వస్తే నేను అరకు కాఫీ ఆయనకిచ్చి తాగిచ్చి ఆయన్ని ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉపయోగించామంటే అది గిరిజనులపైన ఈ ప్రభుత్వానికి ఉండే ప్రేమ. ఒక మంచి వస్తువును తయారు చేయడమే కాదు, ఆ వస్తువు మంచిదని 10 మందికి చెప్పడం కూడా చాలా ముఖ్యం. ఆ పని ఆ రోజు నేను చేశాను. ఇప్పుడే మాట్లాడుతూ ఉంటూ చూశాను కొంతమందిని, అందరూ డాక్రా సంఘాలు మహిళలు ఇక్కడున్నారు. ఈరోజు డాక్రా సంఘాలలో ఉండే మహిళల్ని, పేద మహిళల్ని ఒక సంఘటిత శక్తిగా తయారు చేయాలని 30 ఏళ్లకు మునుపు ఆలోచించాను. దేనికోసం ఆలోచించారంటే చదువు లేదని ఇంట్లో కూర్చోకుండా మారుమూల ప్రాంతాల్లో ఉండే ఆడబిడ్డలందరినీ ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేయాలని, చేతి వృత్తుల్ని కుల వృత్తుల్ని ప్రోత్సహించాలని, మీ ఊర్లో దొరికే వస్తువులతో అనేక రకాలైన పదార్థాలు తయారు చేసి మార్కెటింగ్ చేయాలని చెప్పి కూడా మనం ముందుకు పోయాం. అందుకే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు చూస్తా ఉంటే నా పక్కన ఒక అమ్మాయి కూర్చునింది. ఆ అమ్మాయి పేరు వచ్చి సౌరపు పావని, ఇంటర్మీడియట్ ఏజెన్సీ ఏరియాలో రంపచోడవరం నుంచి వచ్చింది. నేను అడిగాను, ఇద్దరు పిల్లలు డాక్రా సంఘ సభ్యురాలు, రోజుకు 300 నుంచి 500 రూపాయలు సంపాదిస్తుంది కుట్టు మిషన్ పెట్టుకొని, ఇద్దరు పిల్లల్ని బాగా చదివిస్తూ ఉంది. ఆ రోజు పెట్టినటువంటి డాక్రా సంఘాలు ఒక స్థాయికి వచ్చాయి, ఆ స్థాయిలో ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే మీరు చూశారు బుల్లెమ్మ మల్టీగ్రెయిన్ బిస్కెట్స్ తయారు చేశారు, తెలుగుదేశంలో 12 లక్షల వరకు అమ్మారు, ఆదరణ లేకపోతే 2 లక్షలకు పడిపోయింది. అంటే అది కూడా కొనేవాళ్ళు లేరు. అంటే ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ పని చేసినా అనునిత్యం సాధన చేస్తూ ఇంకా నైపుణ్యాన్ని పెంచుకుంటూ మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు దోహదం చేస్తే
తద్వారా మీ ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. అదే నేను ఆ రోజు ఆలోచించాను. కనీసం 12 లక్షలు ఆ రోజు టర్నోవర్ ఉంటే ఒక 5-10 ఏళ్లలో అది 50 లక్షల కోట్ల రూపాయలు అయి ఉండాలి. దాని ఆదాయం కూడా అదే మార్గం పెరగాలి. ఆదాయం పెరిగి ఎవరైతే పనిలో ఉంటారో వాళ్ళందరికి కూడా జీవనోపాధి రావాలి, జీవన ప్రమాణాలు పెరగాలి. అలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనం ముందుకు పోయాం. ఈరోజు ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే ఎవరెస్ట్ జ్యోతి స్విచ్చింగ్ ఒక 15-12 మిషన్లు పెట్టుకొని చేశారు. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదరణ లేదో ఒక లంబాడా మహిళ ఒక ఆదర్శంగా చేయాలని చెప్పి ఆలోచించింది. జీవితంలో పైకి రావాలని ఒక ప్రగాఢమైన ఆకాంక్ష ఉంది. కష్టపడ్డారు, కానీ ఏమాత్రం కూడా కష్టాలు వచ్చినప్పుడు గైడ్ చేసేవాళ్ళు లేకపోతే వాళ్ళకి ఏమాత్రం సహకరించేవాళ్ళు లేక పూర్తిగా దెబ్బతిన్నారు. ఇంకొక పక్కన మీరు ఇప్పుడే చూశారు ఏకుల రవి, ఇతను యానాది. నేను అప్పుడప్పుడు అనిపిస్తుంది మైదానంలో ఉండే యానాదులు కానీ, మైదానంలో ఉండే చెంచులు కానీ, మైదానంలో లంబాడులు కానీ అందరికంటే కూడా వెనుకబడి ఉన్నారు. దీనికి కారణం మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను చూశాను ఎక్కడైతే యానాదులైతే నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో ఎక్కువ ఉంటారు, తిరుపతి జిల్లాలో కూడా ఎక్కువ ఉంటారు. నేను ప్రతి ఒక్క కులాన్ని ప్రతి ఒక్క ప్రాంతాన్ని అధ్యయనం చేస్తున్నాను. దేనికోసం అధ్యయనం చేస్తున్నానంటే ఎందుకు మీరు వెనుకబడి ఉన్నారు, మీ జీవితాల్లో మళ్ళీ వెలుగు తేవాలంటే ఏం చేయాలనో అవి చేయడం కోసరం నేను దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే మన్యం జిల్లా నుంచి మీరు చూశారు సవరా తులసి 10th క్లాస్ చదివింది, చాలా బాగా మాట్లాడగలుగుతా ఉంది. కానీ అమ్మాయిని చూస్తే దగ్గర ఈరోజు కొన్ని మేకలు పట్టుకొని చిరుధాన్యాలు వ్యాపారం చేసుకుని ఆ రోజు ఇచ్చినటువంటి పట్టా ఇచ్చిన దాన్ని ఉపయోగించుకుని కొన్ని పంటలు వేసుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. తద్వారా కుటుంబాన్ని రన్ చేసుకుంటూ ఇప్పుడే ఆవిడ అడిగింది ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా కావాలి, ఇప్పించమని చెప్పి దగ్గర హాస్పిటల్ అడిగే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఉదాహరణలు మాత్రం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక్క విషయం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. ఈరోజు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైంది, అందరూ అభివృద్ధి అయి ముందుకు పోతున్నారు, కానీ ఆ అభివృద్ధిలో వెనుకబడిపోయింది. గిరిజనులు వెనుకబడ్డారు, ఆదివాసులు వెనుకబడ్డారు, షెడ్యూల్ కులాలు వెనుకబడ్డారు, బీసీలు బాగా వెనుకబడిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ యొక్క ఆదివాసుల్లో ఎంఎంఆర్ కానీ ఐఎంఆర్ అంటే పుట్టిన పిల్లలు ఎక్కువ మంది చనిపోతున్నారు. పుట్టిన పిల్లలు వచ్చినప్పుడు తల్లులు కూడా చనిపోయే పరిస్థితికి వస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. దీని మీద మనం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం, తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకొక పక్కన సంతానోత్పత్తి మీరు చూస్తే మన రాష్ట్రంలో రోజు రోజుకు జనాభా తగ్గిపోయే పరిస్థితికి వస్తూ ఉంది. అంటే మామూలుగా మీరు ఆలోచిస్తే 2.1 ఒక మహిళ జీవిత కాలంలో ఇద్దరు కంటే కూడా ఎక్కువ జన్మనిస్తే ఈ యొక్క పాపులేషన్ జనాభా ఇదే మరి మేనేజ్ అవుతుంది. కానీ ఈరోజు రాష్ట్రంలో 1.7 వచ్చారు, లేకపోతే 1.5 వచ్చారు. అంటే రాబోయే రోజుల్లో ముసలి వాళ్ళు ఎక్కువ అవుతారు, పిల్లల సంఖ్య తగ్గిపోతుంది, సంపాదించే వాళ్ళు కూడా ఉండరు, కడాన ఆధారపడే వాళ్ళు పెరిగిపోతాం. కానీ శుభ పరిణామం గిరిజనుల మాత్రం ప్రస్తుతానికి 2.1% ఉంది. అంటే ప్రతి ఒక్క మహిళ ఇద్దరు పిల్లలకి పైగా